హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి అటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం కావాలనుకునే వారు లైవ్ లో స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి గురువు గారితో నేరుగా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. మరి లైవ్ లో కాల్ కలవని వారు కూడా సంవత్సరాలుగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా స్క్రీన్ లో క్రింద డిస్ప్లే అవుతున్న గురువు గారి నెంబర్స్ కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారాలు తెలుసుకోవచ్చు. మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. మరి అదేవిధంగా గురువు గారు, సోమ మంగళ బుధవారంలో హైదరాబాద్లో ఈ జనవరి 31కి విజయవాడలో అందుబాటులో ఉండడం జరుగుతుంది. అలాగే ప్రతి శని ఆదివారాల్లో ప్రత్యేకించి నర్సింగుల క్షేత్రంలో అందుబాటులో ఉంటారు. మరి మీరు దూర ప్రాంతాల్లో ఉండి నేరుగా రాలేని వారు డైరెక్ట్గా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కాల్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా గురువు గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుండి 21 వరకు మహాశివరాత్రి వరకు ప్రత్యేక నరసింహులు లింగరూప శనీశ్వరుడికి 100 సార్లు తిలహోమం, తైలాభిషేకం, 100 సార్లు అలాగే మూల మంత్ర జపం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఇటువంటి మాత్ర కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలనుకున్నట్లయితే మీకు తిరునామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం. అమ్మా, మా హిందూ ధర్మాన్ని వీక్షిస్తున్నట్టే మా తల్లులు, తండ్రులు, పెద్దలు, పూజ్యులు, గురువులు, సరస్వతీ పుత్రులు, మహోన్నతమైన మా యొక్క సోదరి సోదరి మనులు, విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడాను ఆ 9 నవగ్రహ దేవతల సంపూర్ణ అనుగ్రహం కలిగి వారికి సర్వకార్య సిద్ధి జరగాలని మనసా వాచ కర్మన నేను మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తూ సంపూర్ణ విధానాన్ని మీకు తెలియజేయడానికి మా వంతు కృషిగా మహోత్తరంగా జరుగుతున్నటువంటి ఈ మహాకార్యసిద్ధి అంటే మానవ జీవన గమనములో ప్రతి ఒక్కరం కూడాను ఆశాజీవులమే. ఆశ లేనిది ఏది జరగదు. అటువంటి ఆశ అనేటువంటి పదాన్ని వదులుకోండి, ఆశయం కోసం పనిచేయండి అని డాక్టర్ రంజాల శాస్త్రి ఎప్పుడూ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అలాగే నమ్మకం కన్నా విశ్వాసం గొప్పదని చెప్తుంటాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. నమ్మడం అంటే నేను ఏదో చెప్పాను మీరు ఏదో విన్నారనేది వద్దు. ఇక్కడ 100% నేను చెప్పిన దానికన్నా కూడాను మీకు జరగాల్సిందంతా కూడాను విశ్వాసంతో జరగాలి. ఆ విశ్వాసానికి సంబంధించినవే ఇప్పుడు నేను చెప్పేటువంటి గుర్తులు పెట్టుకోండి. పుష్యమీ నక్షత్రం 8వ తారీఖు శనివారం నరసింగోరు క్షేత్రంలో నా బ్రహ్మత్వంలో శని భగవానికి 100 సార్లు మూల మంత్ర జపం, 100 సార్లు నువ్వుల నూనెతోటి స్వామివారికి అభిషేకం, 100 సార్లు నువ్వుల నూనెతోటి స్వామివారికి తైల హోమం, 100 చిలలతోటి ప్రత్యేక పూజ ఇవి చేయబోతున్నా నేను. ఈ పుష్మీ నక్షత్రం రోజు ఎందుకు పెట్టామంటే అది శని భగవాన్ నక్షత్రం కనుక. అలాగే అనురాధ నక్షత్రం అంటేనే శని భగవానికి సంబంధించిన నక్షత్రం. దానికి ఎన్నోసార్లు ఎవరైనా కూడా చెప్పాను నేను, మీరు బాగా చూడండి. ఆ యొక్క పునరసు పుష్యమి తర్వాత పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ అని అంటేనే ఆ నక్షత్రాలు రెండు కూడాను సరిపోతున్నాయి. అలాగే శని భగవాన్ శనీశ్వరుడు అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క నామకరణంతో ఉత్తరాభాద్ర నక్షత్రం అన్నా కూడా శనీశ్వర భగవాన్ నక్షత్రం, అది పుష్మి నక్షత్రం అంటే ఉత్తరాభాద్ర రేవతి అశ్విని భరణి కృతిక రోహిణి మృసిర ఆరుద్ర పునరసు పుష్మి అట్లా కూడా సరిపోతున్నది. ఇట్లా అన్ని విధాల ఆ గ్రామానికి ఆ దేవాలయానికి అది అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క శని భగవాను అనుగ్రహం కోసం 12 రాశుల వారికి కూడాను క్రమం తప్పకుండా కూడా వాళ్ళ కార్యాల్లో ప్రతి పనిలో కూడా మందగమనం లేకుండా శుభకరంగా ఉండేదానికి ప్రత్యేకంగా చేయబడుతున్నటువంటి మహత్తరమైనటువంటిది ఈ శనీశ్వర భగవాను 100 సార్లు జపం, 100 సార్లు హోమం, 100 సార్లు ఆ యొక్క స్వామివారి మూలమంత్ర జపానికి చేయబోతున్నాం. అటువంటి కార్యక్రమంలో మీ పేరు, గోత్ర, నక్షత్రములు పంపించమని కూడా మీ అందరికి కూడాను ఎన్నాళ్ళు చెప్తున్నాను. ఆల్రెడీ మా తల్లులు నా మాట మీద విశ్వాసం మీద పంపించినటువంటి మా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడాను శని భగవానుడు కాకుండా మిగతా ఉన్న సూర్యభగవానుడు, చంద్రభగవానుడు, అంగార భగవానుడు, బుధ భగవానుడు, బృహస్పతి భగవానుడు, శుక్ర భగవానుడు, రాహు కేతు భగవానుల యొక్క మూల మంత్ర జపాలు చేస్తున్నాం. 8వ తారీఖు నుంచి వాళ్ళవి, ఇప్పుడు రాబోతున్న వాళ్ళవి, ఇంకా వచ్చే వాళ్ళవి, వస్తున్న వాళ్ళవి, వచ్చే
నెల పశ్చిమదేవులకు పంపిస్తున్న భక్తులందరి పేరున కూడాను ఈ 400,00,000 శనేశ్వరి యొక్క మహత్తరమైన హోమం, మహత్తరమైన అభిషేకం, మహత్తరమైన తిల పూజ, మహత్తరమైన మూలమంత్ర జపం చేస్తాం. దాంట్లో మీ పేరు, మీ గోత్రం, మీ నక్షత్రం పంపించేదా కింద నెంబర్ వారిని సంప్రదించండి. చక్కగా కూడా మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే 2,000 రూపాయలు మాత్రమే దాంట్లో వేసి పంపించండి. మీ పేరు, గోత్రం, నక్షత్రం చెప్పండి. చేసి మీకు స్వామివారికి ఆ యొక్క 8వ తారీఖు నుంచి 21వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం వరకు కూడా చేసేటువంటి ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినం రోజు చేసే కళ్యాణమైనటువంటి గౌరీ కళ్యాణం రోజు అద్భుతమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరునికి చేసే లింగ ఆ యొక్క అర్ధరాత్రి 12 గంటలకు చేసే లింగోద్భవకాల అభిషేకంలో గోత్రనామాలు చెప్పి అక్కడి నుంచి మీకు ఒక శుభతిలకాన్ని, ఒక రుద్రాక్షని, ఆ స్వామివారి గౌరీ కళ్యాణం సంబంధించినటువంటి ఆ గౌరీ కళ్యాణ అక్షంతను కూడా మీకు పోస్ట్ ద్వారానో కొరియర్ ద్వారానో మీ ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తాం. దానివల్ల కొంతవరకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా మా తల్లిదండ్రులను కోరుకుంటూ, నీ సోమమంగళ బుధవారం మీకు ఉంటుందని తెలుసు, ఈరోజు బుధవారం సంపూర్ణం అయిపోయింది, మీరు విన్నారు, ఇంకా నన్ను కలిసేదే ఉండదు. నెక్స్ట్ రాబోయే సోమమంగళ బుధవారాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళా సోమమంగళ బుధవారం నేను హైదరాబాద్లో ఉంటాను. అప్పటికి వచ్చేవాళ్ళు ప్రణాళిక ముందుగా మీ పేర్లన్నీ కూడా మా పిఎల్కి కింద నెంబర్లో సంప్రదించి చెప్తే వాళ్ళు రాసుకొని మీ పేర్లు కూడాను ఎప్పుడు ముందొచ్చినట్టుగా పంపించడానికి ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ రేపే మేము నెల్లూరు వస్తున్నాను. నెల్లూరు పరిసర ప్రాంత భక్తులారా, అటు తిరుపతి కానివ్వండి, అటు పరణీరు కానివ్వండి, ఇటు పుత్తూరు కానివ్వండి, ఇటు చిత్తూరు కానివ్వండి, లేకపోతే ఇటు కాళహస్తి కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కావెలదాకా కూడాను నెల్లూరుకి రావడానికి అది సెంటర్ పాయింట్గా ఉంటుంది కనుక నెల్లూరు గురువారం రోజు ఉదయం 9 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు ఉంటాను. ఆ సమయంలో మీరు వచ్చి నన్ను కలిసి సంపూర్ణంగా జ్యోతిష్యాన్ని చూసుకోవడానికి ప్రయత్నించండి. అది వివాహ విషయమా, విద్య విషయమా, లేదా సంతాన విషయమా, లేకపోతే ఆర్థికాభివృద్ధి విషయమా, ఏది ఏమి చెప్పకుండా ఒక సంవత్సరం నెల రోజు సమయం కూర్చుంటే నేను చెప్పి మీరు విని మీకు అది బాగా కూడా నచ్చితే నేను చెప్పిన పూజలు ఆ నాగశిలా ప్రతిష్టలు చేద్దానికి ప్రయత్నించండి. సర్వశుభాలు మీకు జీవితాన్ని మనస్ఫూర్తిగా కూడా మా యొక్క తదితరులకు తెలియజేస్తూ, అలాగే నెక్స్ట్ అంటే ఈరోజు బుధవారం అయిపోయింది, 31వ తారీఖు శుక్రవారం వస్తుందంటే ఎల్లుండి, ఈరోజు 29, రేపు ఈరోజు 29, రేపు 30, ఎల్లుండి 31వ తారీఖు అంటే అద్భుతమైన శుక్రవారం రోజున విజయవాడ మమతా లాడ్జీ గుర్తుపెట్టుకోండి, విజయవాడలో మమతా లాడ్జ్ ఎదురుగా అదే ఉంటుంది, పాత ఆర్టీసీ బస్టాండ్కి ఎదురు, పాత ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగా ఉన్న మమతా లాడ్జీలో ఈ నెల 31 అంటే రేపు కాకుండా ఎల్లుండి వస్తున్నాను. విజయవాడ పరిసర ప్రాంత భక్తులు కూడా మీ పేర్లు కూడా లింక్ చేసి రాసి పెట్టించుకోండి. ఎందుకంటే వరుస క్రమంలో డబ్బులు మీ బ్యాంకులో అకౌంట్లో వేసిన అయిపోయినా మీరు డైరెక్ట్గా వచ్చినా కూడా నేను రాసి పంపించి మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను. నెంబర్లన్నీ కూడా మీ పేరు ముందిస్తే మీ పేర్లు ఉంటాయి కాబట్టి వరుస పెట్టి మీరు ఇచ్చినట్టుగా రాసుకొని వచ్చిన టిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రయత్నం చేయండి. ఆ తర్వాత శని ఆదివారం నరసింహ క్షేత్రంలో ఉంటాను. 1వ తారీఖు 2వ తారీఖు అద్భుతమైన 1, 2 తేదీల్లో కూడా ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు వచ్చి నన్ను కలవచ్చు, నాగశిలా ప్రతిష్టలో కూడా పాల్గొనవచ్చు, ఇంకా సర్వకార్య సిద్ధులకి కూడా నన్ను ఉపయోగపడుతుంది కనుక అన్ని విషయాలు తెలుసుకునే కింద మనవాన్ని సంప్రదిస్తారని ముందుగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ తర్వాత అమ్మాయి విషయం చెప్పిన తర్వాత మనం కాలర్స్కి సమాధానం చెప్పుకుని ముందుకెళ్దాం. అలాగే గురువు గారు, మరి ఎంతోమంది కాలర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ముందుగా వారితో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ పేరండి? విజయలక్ష్మి మేడం. విజయలక్ష్మి గారు, మరి ఈ రోజు లక్కీగా ఫస్ట్ కాల్ మీకే కలిసింది, అంటే ప్రతిరోజు మన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉంటాం మేడం. ఓకే అండి, మరి గురువు గారు ఎన్నో మంచి విషయాలు కూడా చెప్తూ ఉంటారు కదా, పాటిస్తున్నారా అలాంటివి? పాటిస్తుంటాం మేడం. ఓకే అండి, ఇప్పుడు మరి గురువు గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి డేట్ ఆఫ్ బర్త్, ఆ వివరాలు మాత్రమే చెప్పండి, సమస్యలు చెప్పకండి. ఓకేనా? ఓకే మేడం, మాట్లాడండి గురువు గారితో. అమ్మా చెప్పమ్మా. నమస్తే స్వామి. నమస్కారం, చెప్పండి తల్లి. నా పేరు విజయలక్ష్మి స్వామి, నా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. విజయలక్ష్మి గారు, మీరు హైదరాబాదే కదా? అవును స్వామి. నేను ఉండేది ఎక్కడో, రోజు వింటున్నావు కదా? వింటున్నాను స్వామి. ఏవి రావడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే కొంచెం ఫైనాన్షియల్ గా నాది కొంచెం బాగలేదు. ఇప్పుడు నేను ఫైనాన్స్ విషయం ఎవరు అడిగాను, అడిగానా? అట్లని కాదు, కొంచెం కుదరట్లేదు స్వామి. కానీ ఫైనాన్స్ విషయంలో కుదరపోయినప్పుడు నీకు నేను చెప్పిన మాత్రం ఎట కుదురుతుంది? అట్లని కాదు, అంటే తొందరలో ఇంకేదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకుని వచ్చి కలుద్దాం అనుకున్నాను. అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వు అడిగేదానికి క్లారిటీగా క్లియర్గా సమాధానం చెప్పండి. ఇక్కడ నేను అడిగింది ఏంటి, నిన్ను హైదరాబాద్ మీద, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, రోజు వింటున్నావు, సోమ మంగళ బుధవారం హైదరాబాద్లో ఉంటానన్నాను, వద్దానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది, నీకు ఆర్థిక ఇబ్బంది అని అన్నావు. ఏంటి ఆర్థిక ఇబ్బంది అంటే, నాకు 1,000 రూపాయలు చెల్లించే దాంట్లో నీకు ఇబ్బంది వల్ల రాలేకపోతున్నావా?
లేకపోతే ఇంకో విషయమా చెప్పు. అట్లని కాదంటే 1000 రూపాయలు అని తెలీదు, కానీ ప్రస్తుతానికి అయితే 1000 రూపాయలు పెట్టుకోవాలనో పెట్టుకోలేదో నాకు తెలియదులే, కానీ 1000 రూపాయలు అయితే తెలీదు, రీసెంట్ గా తెలిసింది 1000 రూపాయలని. అదే చెప్పేది, ఆ మాట చెప్తున్నా 1000 రూపాయలు నువ్వు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు అంతే కదా. ప్రస్తుతానికి అంతే తల్లి, నువ్వు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆ మాటకి నేను ఇంకో మాట చెబుతున్నాను, విన్నావు కదా, ఎవరైనా లేనటువంటి వాళ్ళు వచ్చి గురుగారు ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, మీకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, పారితోషికంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానంటే నేను ఉచితంగా చెప్పి మీకు ఏదైనా సలహాలు చెప్తానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను, విన్నావా? చెప్పారు స్వామి. అయితే డౌట్ ఎందుకు నీకు రావడానికి? అనుకుంటానే ఉండు, అది కదా మా నువ్వు అనుకుంటానే ఉంటే దానికి ఎవరు చెప్తారు బాధ్యత? ఒక ఇబ్బంది వచ్చేప్పుడు ఇప్పుడు నీకు అర్జెంటుగా కూడాను తలనొప్పి కాళ్ళెప్పుడో ఒళ్ళెప్పుడో వస్తాయి, హాస్పిటల్ పోతావు పోవా, ఎన్ని పనులు ఉన్నా కూడాను ఇది కేర్లెస్సా, లెక్కలేనితనమా? ఏం పని గురుగారు కలగకపోతే ఏమి కాకపోతుందో మాకేమవుతుంది అనేటువంటి అభిప్రాయమా? ఇప్పుడు నేను 2 రకాలు చెప్పాను. ఏమని చెప్పాను? నా ఫీజు 1000 రూపాయలు సరే, కట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఏదో వాళ్ళు చిన్నది తీసుకోవడానికి సిద్ధపడ్డా, లేదు అసలు నీ దగ్గర రూపాయలు లేదు, ఏమి ఇబ్బంది పడవకుండా అమ్మా నేను ఉన్నా రమ్మన్నా, ఏంటి ప్రాబ్లం అంటే అట్లా కూడానే వద్దానికి ఇబ్బంది లేదు. హాస్పిటల్ పోవడానికి 5 నిమిషాలు పోయేవాళ్ళు గురువుగారి దగ్గరికి ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు మీకు కలిగేటువంటి ఇతిహాస బాధలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహ దోషాలు, సంతాన దోషాలు, సౌభాగ్యముల ఇబ్బందులు, ఉద్యోగోషంలో ఇబ్బందులు, వ్యాపారం ఇంత బ్రహ్మాండం చేస్తూ ఉన్నట్టుండి అనస్పెక్టెడ్గా ఇబ్బందులు కలగడం, ఇలాంటి సమస్యలు కొట్టుమిట్లాడుతున్నప్పుడు ఏ గ్రహ భగవానుడు అనుగ్రహం కావాలని తెలుసుకోలేదు వద్దానికి కూడా మాకు టైందా లేదండి, వద్దాం అనుకుంటున్నామండి, ఏదో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఆగారు, ఏంటిది ఏంటంటే ఇది? నేను రోజు అన్ని సరే ఇప్పుడు కండిషన్గా మిమ్మల్ని డబ్బు కడితేనే నేను లోపల గంటలను ఉత్తేజిస్తాను, డబ్బు కట్టకపోతే బయటికి పంపిస్తానంటే మీరు అన్నట్టుగా నాకు రావడానికి భయపడాలి కదా. స్వామి గురుగారు నిన్ను కలుసుకోవాలంటే డబ్బు ఉండాలి కదా, మా దగ్గర 3000, 4000, 5000 పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, దీంట్లో 10000 తీసుకునేవాళ్ళు కూడా ఉన్నారు ఫీజులు, 1000 రూపాయలు పెట్టా, లేని వాళ్ళు అంటే మీరు ఇచ్చింది ఏమన్నా, లేని వాళ్ళు అసలు ఏమి లేదని నా దగ్గరకు వస్తే నేను ఉచితంగా సేవ చేస్తానన్నా, దానికి వద్దాను కూడా హైదరాబాద్లో ఉండి సరే పోని, ఇప్పుడు అదేదో మెదక్లో ఉంది, కరీంనగర్లో ఉంది, ఆదిలాబాద్లో ఉంది, రమ్మంటే ఎట్టొస్తారు? అది కష్టం కదా. నేను వాళ్ళకేం చెప్పాను? ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టమన్నాం కదా, 8367070704కి మనం మెసేజ్ పెట్టుకోవడం చెప్పాం కదా, దానికి కూడా మనం ఏ 1 రూపాయి లేకుండా మెసేజ్ ఎంత అవుతుందండి, మెసేజ్ ఎంత అవుతుంది? ఏమవుతుంది వాట్సాప్లో అయితే ఫ్రీగా ఫ్రీయే కదా, వాట్సాప్ కేక మనం నెంబర్ ఇచ్చింది వాట్సాప్ నెంబరే కదా, ఇంకా అధ్యర్థానికి కూడా ఇబ్బంది అండి మాకు అని ఫోన్ కలిసినప్పుడు అడిగితే ఏం చెప్పాలి నేను, ఎంతో కాదు కుదరదు అంటే చెప్పను. ఏమే శాస్త్రి గారు ఇట్లా మాట్లాడుతున్నారంటే మీరు బాగుపడాలి, మీరు బాగుపడాలంటే నేను కఠినంగా వ్యవహరించాలి, అర్థం చేసుకోండి, మనందరం బాగుండాలి. ఇప్పుడు అమ్మాయికి కోసమే కదా చెబుతుంది ఇదంతా కూడా. నువ్వు రా తల్లి నెక్స్ట్ సోమ మంగళ బుధవారం, నీ దగ్గర డబ్బులుంటే ఈ డబ్బులు లేకపోతే నువ్వేం ఆలోచించవాకు, నాది బాధ్యత, నేనున్నా మీ దగ్గర నీకు 100 సార్లు చెబుతున్నా, లేని వాళ్ళు ఎవరైనా చెప్తారా, ఎవరైనా విన్నారా, వినండి, ఎక్కడ విన్నట్టుగా ఉంటే నాకు చెప్పండి, నేను చెప్పే మాటలు రండి అండి, నేను చెప్తున్నాను, మేము మీరు అనుకోవడం కాదు మమ్మల్ని, నేను రమ్మంటున్నాను, నాకు ఉన్నవాడుగా లేనివాడు అనే సంబంధం లే, ఉన్నవాడి దగ్గర తీసుకున్నాం, లేనివాడికి సేవ చేద్దాం, నేను మన అందరం బాగుండాలని ఉద్దేశంతో వచ్చా, అది అర్థం చేసుకోవడానికి చదవకపోతే ఎట్లా? అక్కడ వచ్చిందా ఇప్పుడు మా పిఏ ఫోన్ చేస్తారు వీళ్ళు, ఆయన ఏం చెప్తారు, ఏమండి ఇది అపాయింట్మెంట్ నెంబర్ అండి అంటాడు, వీళ్ళు కింద నెంబర్ వాళ్ళకి ఎంతసేపు చేసినా కూడా వీళ్ళు కింద కంటే ఫోన్లు చేస్తారు, ఆ ఫైన్ ఫోన్ కలవదు కదా, కింద చేసేదానో ఆ గురుగారితో మాట్లాడాలి, చెప్పండి గురుగారితో మాట ఏం మాట్లాడతారు, కింద నెంబర్లో వీరికి సంప్రదించిన నెంబర్ అది వ్యక్తిగత నెంబర్, వాళ్ళు ఏం చేస్తారు, గురుగారు ఫీజు 1000 రూపాయలు అండి అని చెప్తాడు, లేదా 500 రూపాయలు అని, ఏదో లేకపోతే 500 రూపాయలు కూడా చెప్తారు, సరే కదా 500 రూపాయలు 1000 రూపాయలు అని చెప్పారు కదా, 1000 రూపాయలు ఏమే 1000 రూపాయలు పెట్టి ఏం చెప్పించుకోవాలి అనుకుంటారు, వీరికి 10 లక్షలు పోతుంటాయి ఇక్కడ, కానీ 1000 రూపాయల కోసం ఆలోచిస్తారు. నేను దానికి ఏం చెప్పాను, ఉండగలిగిన వాళ్ళు పెట్టండి, లేని వాళ్ళకి నేను ఉన్నాను అన్నాను, కనుక అమ్మ ఏం పేరు చెప్పింది, అమ్మాయి పేరు విజయలక్ష్మి గారు, ఇప్పుడైనా కొమ్మని నెక్స్ట్ సోమ మంగళ బుధవారం వస్తా, ఈ లోపల భగవంతుడి దయ వల్ల నీకు ధనం రావాలని మనస్ఫూర్తిగా నీకు ఆస్వాదిస్తున్నా, వస్తే నాకు తెచ్చివు, లేకపోతే ఉచితంగా నీకు చెప్పంపించే బాధ్యత నాది, సరేనా విజయలక్ష్మి? ఓకే స్వామి, పని చేయి, శుభం, నెక్స్ట్. ఓకే అండి, మరి విజయలక్ష్మి గారు మీ పేరు రాసి ఇక్కడ బాక్స్లో వేసిన కార్యక్రమం చివరిలో ఒక ఎంపిక చేసి వారికి శుభ తిలకాన్ని అందించడం జరుగుతోంది. ఇప్పుడు తర్వాతి కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో అండి, హలో,
గురుగారు, మరి అలాగే ఫిబ్రవరి 8వ తేదీ నుండి 21 వరకు మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు? మనం 8వ తారీఖు నుంచి 21 జరిగేది శనీశ్వర మహాయాగం అని కూడా అంటారు దాన్ని. భక్తుల యొక్క వారికి కొంతవరకైనా ఉపశమనం పొందాలని 12 రాసులు 27 నక్షత్రములు మీ పేరు మొదటి అక్షరం వీళ్ళు వాళ్ళు శని పట్టాడని శని లేడని శని ఉన్నాడని శని మహర్దశని ఆలోచించవాకండి. ప్రతి ఒక్కరికి శనీశ్వర అనుగ్రహం కావాల్సిందే. కలియుగంలో తిరుగులేదు, ఈ మాటకు ఎదురు లేదు. శని భగవాన్ మంచిగా ఉన్నాడు, ఈ రాశులు బాగుండడు, ఆ రాశులు బాగుంటాడు అనేది ఏం లేదు. ఈ యొక్క అద్భుతమైనటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం మీరు చక్కగా కూడాను ఈ శనీశ్వర మహాయాగంలో పాల్గొనడానికి వీలైతే మీ స్వయంగా వచ్చి చూసుకోండి, తప్పు లేదు. లేదంటే మీ పేరు, మీ గోత్రం, మీ నక్షత్రం చక్కగా కూడా కింద వచ్చే నెంబర్ మనం సంపాదిస్తే చక్కగా కూడా బ్యాంక్ అకౌంట్ చెప్తారు. దాంట్లో అకౌంట్ చేసుకొని దాంట్లో 2000 రూపాయలు వేసి మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. మీ పేరు గోత్రం ఇస్తే రాసుకొని మీ అడ్రస్ రాసుకొని పూజ అయిపోయిందంటే రేపు 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అంటే మహాశివరాత్రి పర్వదినం వరకు చేసి గౌరీ కళ్యాణంలో ఆ యొక్క మహాలింగోద్భవకాల అభిషేకంలో మీ పేరు చెప్పి మీకు రుద్రాక్ష, ఆ శుభతిలకం, ఆ గౌరీ అభి ఆ యొక్క స్వామివారు చేసిన కళ్యాణ అక్షంతలు కూడా మీకు పంపడం జరుగుతుంది. సర్వ శుభాలు జరుగుతాయి. నేను ఉండేది కూడా చెప్పిన కదా సోమంగళ బుధవారాలు, ఇప్పుడే చెప్పాను, దాని మీద క్లాస్ ఇచ్చాను నేను. ఆ తర్వాత గురువారం ఉంటాను, ఈరోజు బుధవారం కానీ రేపు నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళ భక్తులు కలుసుకునేదానికి అక్కడ నెంబర్ ఉంది చూడండి, 9666655209 జగన్నాథం అని ఉంటాడు, ఆయన కలవండి. ఇంకా గురువారం రోజు మీరు అక్కడ కలిస్తే శుక్రవారం రోజు అంటే 37వ తారీఖు శుక్రవారం విజయవాడ మమతా లాడ్జ్ అంటే ఆ పాత ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా వస్తున్నాను. అక్కడ దాని నెంబర్ కనుక మాట్లాడినా 7396907733 లేకపోతే 9666555048 వీటికి ఏ నెంబర్కి ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులోకి ఇస్తారు. చక్కగా మీరు వస్తే మీ యొక్క విషయాలను కూడా తెలియజేస్తా. ఆ నెక్స్ట్ శని ఆదివారం నరసింహపూర్ క్షేత్రంలో ఉంటా, అందరూ కూడాను ఈ విషయాలు తీసుకుంటారని ఆశిస్తూ మనం ముందు పోదాం. అలాగే గురువు గారు, హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. మీ పేరండి? నా పేరు నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి మా నాగలక్ష్మి గారు. ఏమండి, మా బాబు గురించి అడుగుదాం చేశాను. ముందు నాగలక్ష్మి గారు, ముందు అనురాధ నక్షత్రం మీది వృక్షక రాశి అవుతుంది మీ పేరు ప్రకారంగా. ముందు మీరు మానసికమైనటువంటి ఇబ్బంది పడేదానికి అవకాశం మెండుగా దండిగా వస్తుంది నాగలక్ష్మి గారు. ముందు నీది సెట్ చేసుకో, తర్వాత మీ అబ్బాయి దాకా వెళ్ళు. అర్థమైందమ్మా? ఇప్పుడు నేను చెప్పిందంటే ఏమైనా పొరపాటు ఉంటే నన్ను పొరపాటు ఉంది గురువు గారు చెప్పు, ఇబ్బందిరా. ఇప్పుడు నీ నక్షత్రం ఆశ్లేష అనుకో, ఆశ్లేష అయినా కూడా కర్కాటక రాశి ఉంది. కర్కాటక రాశి కూడా సప్తములో మకరంలో శని భగవాను యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా నీకు మనశ్శాంతి లేకుండా మానసికంగా ఇబ్బంది పడుతున్నావని చెప్పాను, అవునా కాదా? రెండు మాటలు చెప్పు, ఈ గోళం ఎందుకు? వాస్తవే కదా? నీవు పేరు ప్రకారం చెప్పనండి, లేకపోతే నీ నక్షత్రం ప్రకారం చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదా? కాబట్టి గుంటూరు అంటున్నావు కదా, ఇప్పుడే చెప్పాను నేను, విన్నావా? విజయవాడ ఎల్లుండి రేపు గురువారం, ఎల్లుండి గురువారం శుక్రవారం రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడాను మమతా లాడ్జీ పాత ఆర్టీసీ బస్ స్టాండ్ ఎన్టీ రామారావు కొత్త ఇప్పుడు ఉన్నటువంటి డిపో ఏదో ఉంది, కొత్త డిపో ఉంది కదా విజయవాడలో, ఆ డిపో నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే పాత ఆర్టీసీ డిపో పక్క ఎదురుగా ఉంటుంది మమతా లాడ్జ్ అని, దాని దగ్గరకు వస్తానన్నాను. గుంటూరే కదా, ఎంతసేపు వస్తామో గంటలో వచ్చి నాతో మాట్లాడి ఆ బాబు యొక్క సంవత్సరం నెల రోజు సమయం తీసుకొస్తే క్షుణ్ణంగా కూడా బాబు యొక్క జాతకాన్ని రాసి ఏ గ్రహస్థితులు ఎక్కడున్నాయి, 12 రాశులు ఏంటి, లగ్నం ఏంటి, లగ్నంలో ఉన్న గ్రహదేవతల యొక్క పరిస్థితి ఏంటి, అతని వివాహ పరిస్థితి ఏంటి, విద్యా పరిస్థితి ఏంటి, ఉద్యోగ పరిస్థితి ఏంటి, తర్వాత భవిష్యత్తులో అతను ఏం చేయాల్సి వస్తుందని పూర్తి వివరాలు చెప్పి దానికి ఏదైనా పరిహారం, దానికి ఏదైనా నాగశ్రాపం చేయాలన్నా లేకపోతే ఇంకా ఏదైనా పరిహారం చేయాలన్నా అనేది తెలియడానికి అవకాశం వస్తుంది కదా. గుంటూరు నుంచి అందుకే నేను గుంటూరు అటు ఏదైనా దగ్గర ప్రాంతం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, నన్ను కలవాలి, ఎక్కడనో నర్సింగోలు ఉన్న క్షేత్రంగా రావాలంటే చాలా దూరం కష్టమవుతుందని, విజయవాడకి దగ్గరగా మీకు అంతా కూడా 30 కిలోమీటర్లోకి వచ్చాను కదా, ఒక్క తర్వాత డెంబరా బస్సు ఎన్నో రకాలు ఉంటాయి కదా, ఒక్క తర్వాత వచ్చి కలుగుతానికి ఏమైనా అభ్యంతరం ఉందా తల్లి? నాగలక్ష్మి గారు, హలో చెప్పండి మేడం. మీరు డైరెక్ట్ గా వచ్చి గురువు గారిని కలవడానికి ఏమైనా ప్రాబ్లమ్? మాట్లాడింది విన్నావా ఇన్లేదా తల్లి? ఆ పని చేయాలి, ఎందువల్ల అంటే మొత్తం క్లారిటీగా క్లియర్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా నీకేమిలా?
అబ్బాయి గురించే నేను, మీ అబ్బాయిదే డేట్ ఆఫ్ బర్త్ తీసుకురమ్మంటున్నా నేను. ఎల్లుండి శుక్రవారం రోజు ఉంటాను నేను అక్కడ ఖచ్చితంగా. అదే నెంబర్లు ఉన్నాయి రాసుకో కింద, 9666-355-048 కానీ 7396-909-7733 నెంబర్లు వస్తున్నాయి చూసావా? రాసుకుంటే వాళ్ళు అడ్రస్ చెప్తారు నీకు క్లియర్గా. ఏమి లే మీకు మమతా లాడ్జి ఐడియా ఉందా? విజయవాడలో మమతా లాడ్జి పాత ఆర్టీసీ డిపో ఐడియా ఉందా? కొత్తది కాకుండా పాతది అలవా గుర్తుందా లేదా? వెరీ గుడ్. శుక్రవారం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం విజయవాడ దుర్గామాత కోసం వస్తున్నారు. వచ్చిన కలిసి నాతో అన్ని విషయాలు మాట్లాడేవాళ్ళని శుభం. ఓకే అండి, మరి మీ పేరు రాసి ఇక్కడ బాక్స్లో వేసిన కార్యక్రమం చివరిలో ఒకరిని ఎంపిక చేసి వారికి శుభ తిలకాన్ని అందించడం జరుగుతుంది. గురుగారు ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో అండి. హలో అండి, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, మేము భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? శారద అండి. ఓకే అండి, ఇప్పుడు గురువు గారితో మాట్లాడమ్మా. శారద గారు నమస్కారం. గురువు గారు ఆయుష్మాన్ భావ చెప్పమ్మా. మీరు చెప్పింది మా పాపకి చాలా బాగా జరిగిందండి. ముందుగా ధన్యవాదాలు మీకు. సంతోషం తల్లి. మా ఆయన గారి గురించి అడుగుదామని మీకు ఫోన్ చేశానండి. ఓకే అమ్మా. డ్యూటీలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి మా ఆయన గారికి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 5/5/69, తులారాశి, స్వాతి నక్షత్రము. శుభ్రంగా కూడాను చపాతీలు చేసి ముక్కలు చేసి పక్షులకు ఇవ్వమనండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్న కుక్కలకి కనబడే కుక్కలకి తినిపించమనండి, లేదా ఎవరైనా కనుక యాచకులు కనుక భద్రాచలం టౌన్ కాబట్టి ఆ రామచంద్రుడి యొక్క గుడి ఉండే వాళ్ళకి శుభ్రంగా అంత కూరను చపాతి కలిపి వాళ్ళకి పెడదానికి ప్రయత్నించమనండి. మంచిగా ఉంటుంది, శుభంగా ఉంటుంది, ఉద్యోగంలో చిక్కులు కూడా తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు నేను శని భగవానుడికి సంబంధించినది ఒక మహాయాగం చేస్తున్నాను. 2000 రూపాయలు మీ గోతనామాలతో పూజ పంపించమని చెప్పాను, పంపించామ్మా? పంపించామండి. దానికి ఎప్పుడు ఎప్పుడు వచ్చా? మీకు మీ పేరు అవి రాసుకేసుకున్నారా మా వాళ్ళు? గారి పేరు అది రాసి పంపించాం, ఆయన పేరు మీద చేయమని. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. ఇది ఇప్పుడు చెప్పిన నేను చెప్పిన పరిహారం చేయించి తర్వాత ఎట్లుంది మళ్ళీ నాకు చెప్పమ్మా. అలాగేనండి. ఓకే అండి, శారద గారు మరి మీ పేరు రాసి ఇక్కడ బాక్స్లో వేసినాం. కార్యక్రమం చివరిలో ఒకరిని ఎంపిక చేసి వారికి శుభ తిలకాన్ని అందించడం జరుగుతుంది. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. అలాగే సమస్య ఏదైనా కూడా పరిష్కారం కావాలనుకునేవారు గురువు గారిని నేరుగా కలిసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. గురువు గారు మరి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చెన్నై. ఓకే అండి, మీ పేరండి? నా పేరు గౌరీ అండి. గురువు గారితో మాట్లాడండి. అమ్మా గౌరీ గారు చెప్పండి. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ భవ చెప్పమ్మా. మా పాప కోసం నేను అప్పుడు చేశాను, మీరు చెప్పింది చేశాను పరిహారము. మా పాప కోసం చేశానండి, మీరు చెప్పిన పరిహారం చేశాను. మీకే సంతోషం తల్లి. అమ్మా చాలా బాగుంది. ఇప్పుడు మా భర్త గురించి కనుక్కోవాలనుకుంటున్నాను. రేపు నేను నెల్లూరు వస్తున్నానమ్మా, ఖచ్చితంగా కూడా నెల్లూరుకి చెన్నై నుంచి ట్రైన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కొత్తగా నెల్లూరు నుంచి వచ్చి నాన్నతో అన్ని విషయాలు మాట్లాడడం మంచిదని అభిప్రాయం. ఎందుకంటే కొంచెం సమస్య ఉంది, అది డైరెక్ట్గా నేను ఈ టీవీలో చెప్పి మీ పరిష్కారం చెప్పడం కరెక్ట్ కాదు. నువ్వు ఒకతరం ప్రయత్నించు. ఇదేదంటే ఆ కింద ఇప్పుడు చెప్పాను చూసా, సజెస్టుడికి ప్రత్యేక పూజ అని చెప్పాను, కొద్దిగా విన్నావా? విన్నాను. నేను డబ్బులు పంపించావా? ఏమా హలో అంటే ఉచితంగా నేను చెప్తానంటే ఆమె పాప వంశమైన వినేది. సప్పున నేను మార్చి నెల్లూరే కదమ్మా రా అన్నాను కదా, నెక్స్ట్ రెండు ఏమన్నాను అది మహాయాగానికి డబ్బులు పంపిస్తామన్నాగా ఫోనే కట్ అయ్యింది. వాళ్ళ అమ్మాయికి నేను చెప్పాను బాగానే ఉంది అంటే ఫ్రీగా చెప్తుంటే వినేస్తుంటాను, కానీ వచ్చి కనుక్కొని గురువు గారికి సంస్కారంతో గురువుని అనుసరించాయని ఆశీర్వేషన్ తీసుకొని మంచి చేసుకోవాలని యోచన మన వాళ్ళకి రాదు. ఇందాక భద్రాచలం అని కూడా అదే కదా, అంటే వాళ్ళు వాళ్ళు అడగటం మనం చెప్పడం, వాళ్ళు బాగుందా వాళ్ళ మళ్ళీ మా భర్త అయింది నా సంగతి ఏందని చెప్తా, కానీ గురువుగారి సంగతి ఏందని మర్చిపోతుంది. కాపాపం ఆమె చూడు విశ్వాసంతో కనీసం 2000 పంపించింది, ఒక మహత్తర కార్యక్రమం చేస్తున్నారు కదా గురుగారు సహకరిద్దామని ఉంది, ఏమసలు మాటకు సమాధానం కూడా లేకుండా కట్ చేసేసింది. అంటే జనాల యొక్క నాడి ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా కూడాను నేను ఎందుకు కొట్టుకుంటున్నానంటే తల్లిదండ్రులు సేవించడం నేర్పాలి. తల్లిదండ్రులు ఎవరి తల్లిదండ్రులు నేర్పబోతే రాబోయేటువంటి యుగంలో
రాబోయేటువంటి కొన్ని 2020 ఇది ఎక్కువ రోజులే కాదు 2020 అంటున్నారు 62వ సంవత్సరం కల్లా కూడా సర్వనాశనం అవుతుంది భారతదేశం. అంటే నీ మంత్రాల వల్ల అవుతుందా, గ్రహాల వల్ల అవుతుందా, నువ్వేం శపిస్తావా అని అంటాడేమో. నేను శపించబడలే, మంత్రాలతో నీకు సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, దయ్యాలతో సంబంధం లేదు, అలాంటివి ఏమీ లేవు. మూఢనమ్మకాలకి నేను చాలా వ్యతిరేకిని. శాస్త్రాన్ని అపాసన చేస్తే ఎవరిని ఒప్పుకోను నేను. శాస్త్రం సైన్స్ను కలిసి ఉంటుందంట. మానవుడికి ఉండేటువంటి విశిక్షిత జ్ఞానాన్ని కోల్పోతున్నాము, తెలియకుండానే మానవ విశిక్షిత జ్ఞానాన్ని కోల్పోతూ వస్తున్నాం. అందుకే నేను తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళని సేవించనిచ్చామంటే దాంట్లో పరమార్థం చాలా ఉంది. దైవత్వం కోసం కాదు, రీజనబుల్ చేసుకోండి. అందుకే అన్నదమ్ములు కలిసి మెలిసి ప్రేమతను పంచమని అడుగుతున్నాను. అందుకని అత్తామాలను గౌరవించమని చెబుతున్నాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా, ఇవి చేయకపోతే మానవత్వానికి లోపిస్తుంది. ఎవరికి వాళ్ళే తెలియకుండానే ఎవరు యువ ప్రాబ్లమ్స్ అనుకోండి, లేకపోతే గర్వం అనుకోండి, లేకపోతే ఏదైనా చేయలేము అనేటువంటి అభిప్రాయం కానీ వల్ల సమ సమాజంలో సరైన స్థితిలో కోల్పోయి మనకున్నటువంటి మానవత్వ విలువలు నశింపయ్యి క్రూరత్వమైన విలువలకి నాంది అవుతున్నది. ఇప్పటికే అవుతున్నది, మనకంటే కనబడుతుంది. రోజుకో హింస, రోజుకో గొడవ, రోజుకొక ఆశ్రిత కాదు కోర్టు నిండా మనుషులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్కా చెల్లెల మధ్య గొడవలు, తోడి కోడల మధ్య గొడవలు, అత్త మామలు మధ్య గొడవలు, అత్త కోడల మధ్య నమ్ములు, తోడి కోడల ముందుగా గొడవలు, బావ మరదల దగ్గర గొడవలు, అన్నదమ్ముల దగ్గర అమనుష్యమైన ఒకే ఒక రక్తం పంచుకొని పెట్టిన పిల్లలు, అన్నదమ్ముల దగ్గర తెలియనటువంటి కక్షలు, కారపణ్యాలు, దేని జరుగుతున్న ఒక తలవ మా తల్లులు తండ్రులు పెద్దలు పూజలు గురువులు గారికి ఆలోచిస్తే ఈ డాక్టర్ సంజయాలు చేస్తున్న ఆవేదన మీకు అర్థమవుతుంది. ఎందుకు చేయమంటున్నారనేది ఆషామాషిగా ఏదో టీవీ ముందు కూర్చొని పని బాట లేకుండా ఏదో జ్యోతిష్యం కోసం డబ్బుల కోసం ఏదో మాట్లాడుతున్నా, నో ఆర్గ్యుమెంట్. ఈ డాక్టర్ సంజయాలు వ్యాపారం చేసి సంపాదించగలను నేను. వ్యాపారం చేసుకుంటే లేవా, 1% ఆఫ్ ది ఇండియా, ఇండియా మొత్తం మీద ఒక 1% ఉంటారు జ్యోతిష్కులు అనేవాడు. 120 కోట్ల జనాభాలో 1% ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉందని క్యాల్కులేట్ చేయమని ఎవరైనా చెప్పను. ఈ 1% వ్యాపారం చేసే బతకలేక కాదు. కొన్ని తప్పులు మా వాళ్ళు చేస్తే చేయొచ్చు, చేయొచ్చు, నేను తప్పు చేయొచ్చు, అది వేరే విషయం. కానీ శాస్త్ర ప్రమాణం ఉంది, సైన్స్ ఉంది. సైన్స్ శాస్త్రం రెండు కలుపుకొని నడుపుకోకపోతే ప్రమాదంలో పడతారు మీరు. సైన్స్ ఏం చెప్తుంది, ఆరోగ్యం ఎట్లాగా ఉండాలి, పరిసర ప్రాంతాలు ఎలాగ పెట్టుకోవాలి, వసతులు ఏ రకంగా ఉండాలి, మనకున్నట్టు ధర్మం చెప్పింది. ధర్మం ఏం చెప్పింది, ఏ రకంగా తల్లిదండ్రులు సేవించాలి, ఏ రకంగా అన్నదమ్ములు ప్రేమించాలి, ప్రేమతత్వం వల్ల కలిగేటువంటి లబ్ధి ఏంటి అని చెప్పింది. తప్ప చెప్పేది ఏమో తప్పుంటే చెప్పండి. అది లేకపోతేనే అవమానుష్యం పెరుగుతుంది. స్త్రీని కామవాంఛతో చూసే పరిస్థితికి వచ్చారు మనవాళ్ళు. దేనికి వచ్చారు, ఏ ఇంతకు ముందు లేదే, ఎందుకు పిచ్చి పెరుగుతున్నది ఈరోజు? ఆ స్థితి మనుషుల్లోకి ఎందుకు అలాంటి భావన చెరుగుతున్నది? టెక్నాలజీ అని సైన్స్ తప్పట్లేదే నేను. టెక్నాలజీలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. తీసుకుని ఉంటుంది. అందువల్ల అందుకని ఇంకా టెక్నాలజీలో ఎన్నో రకమైనటువంటి భాష్యాలు వస్తున్నాయని చెప్పి టెక్నాలజీ తీసేస్తాం మనం. అట్లనే శాస్త్రంలో అపహాసం చేసేవాళ్ళు, శాస్త్రాన్ని తెలిసి తెలియకుండా చెప్పేవాళ్ళు ఉన్నాయని చెప్పి శాస్త్రం అంతా కూడా మంచిది కాదు, శాస్త్రం చెప్పేవాళ్ళంతా కూడా దుర్మార్గులేను, శాస్త్రాన్ని చెప్పేవాళ్ళంతా కమర్షియల్ అని మాట్లాడచ్చా? కాబట్టి మా తల్లిదండ్రులని విజ్ఞప్తి చేసుకొని ప్రార్థిస్తున్నాను. నా మనసులోని బాధని, నా ఆవేదనని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మనం అందరం బాగుండాలంటే కొన్ని కఠోర నిర్ణయాలను తీసుకోక తప్పదు. అది ఎవరు నన్ను ఆగ్రహించినా, ఎవరు నన్ను దూషించినా, ఎవరన్నీ పరిభాష మాట్లాడినా, కొన్ని విషయాల్లో నేను ఒక సిస్టమ్ తీసుకున్న ఆశయం కోసం పనిచేద్దామని నిర్ణయించా. ఆశయం కోసం చేస్తాను కదా. ఇందాక అమ్మాయికి అంశం చెప్పింది మన నాగలక్ష్మికి, నువ్వు రావాల్సిందే, రామ్మా నేమున్నా రా అని చెప్తావా? చెప్పినట్టుగా ఎక్కడైనా ఉన్నాయా అవన్నీ చెప్పమనండి, ఫోన్ చేసి చెప్పానండి. గురుగారు నువ్వేదో పెద్ద పొడుగ్గా చదువుతున్నావు, ఉచితంగా చెప్పేవాళ్ళు చాలామంది అని చేసిన చెప్పమనండి. కాబట్టి మా తల్లిదండ్రులకి నా మనం ఏంటంటే నా గొప్పతనం ఏమీ కాదు దీంట్లో. నాదో ఒక సేవ, 10 మంది డబ్బులు ఇచ్చారు, 11 దగ్గర లేదు, ఏమైంది దానికి? ఒక అరగంట సేపు నా నాలెడ్జీ, నా ఎనర్జీ ఇక్కడ వేస్ట్ అవుతుంది. కానీ నా ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళని దెబ్బకొట్టడం లేదు కదా, నా ఆర్థిక ఇబ్బంది ఏం రాదు కదా, అది ఆలోచించుకోవాలి. అంటే మనం అందరూ బాగుండాలి, అమ్మాయి కూడా బాగుండాలి అని ఆలోచించాలి. అది ఎప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉంటాము, ఎవరికి వాళ్ళము. ఒకరు ఆలోచిస్తే ఏమి కాదు ఇక్కడ, అందరూ ఆ రకంగా ఆలోచించినప్పుడు సమస్య అసలు రానే రాదు, సానుకూలంగా సాయుతంగా కూడా జరుగుతుంది. జరగాలని ఆకాంక్షని మనం చెప్పాను. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకుంటారని, ఆ మహాయాగంలో పొరుగు మీరు కూడా పాల్గొనేదానికి చక్క కింద నెమ్మల వారిని సంప్రదిస్తారని
శనిశ్వర మహాయాగం సమస్తమైనటువంటి ఆరోగ్యం కానివ్వండి, ఐశ్వర్యం కానివ్వండి ఇచ్చేటువంటి వాడు శని భగవానుడే. ఆయన అనుగ్రహం కోసం చేసేటువంటి మహాయాగం కనుక దాంట్లో మీ పేరు లిఖింపజేసుకోవడానికి వెంటనే మీ ఆ కేంద్రం సంపాదిస్తారని నేను రేపే నేను నెల్లూరు పరిసర ప్రాంతానికి వస్తున్నాను. ఎందుకంటే మెడ్రాస్ నుంచి ఎందుకు చెప్పాను, మెడ్రాస్ నుంచి నెల్లూరు దగ్గరే కదా, అదే హైదరాబాద్ రమ్మంటే కష్టం. నెల్లూరు కరెక్ట్గా కూడాను ఒక ట్రైన్ ఉంది, అంతా కూడా 2 గంటలు 3 గంటల ప్రయాణం. వచ్చిన అంత ఒక అరగంట మళ్ళీ వెళ్ళిపోవచ్చు. నువ్వు భద్రాకి వచ్చి అక్కడ ఎంజీఆర్ పార్క్ పోయిన టైం పడుతుంది టౌన్లో నా దగ్గర రావడం. కాబట్టి అలా ఆ ప్రాంతాల్లో వస్తారని కదా నువ్వు నెల్లూరులో ఆఫీస్ పెట్టింది. అలాగే ఎల్లుండి 31 తారీఖు శుక్రవారం మమతా లాడ్జ్ విజయవాడలోకి వస్తున్నాను. ఆ పరిసర ప్రాంతంలో కూడా ముందు మీ పేరు ఎమ్మెల్యే రాసి రాయించుకోండి, రాసుకోండి. మీరు నీకు వస్తున్నాను గురుగారు కలుస్తున్నాను ఈ పేరు రాసి పెట్టండి అని చెప్పండి, రాసి పెడతారు. మీరు రాగానే ఆ పేరు అడుగుతారు, ఏం పేరు పడే పేరు రైట్ గురుగారు వచ్చారు అని చెప్పి టిక్ కొట్టుకుంటారు. కాబట్టి ఈ విషయాలను తెలుసుకుంటాను ఆశిస్తూ ముందుకు పోదాం. శుభం. అలాగే అండి, గౌరీ గారు మీ పేరు రాసి ఇక్కడ బాక్స్లో వేసినాం. కార్యక్రమం చివరిలో ఒకరిని ఎంపిక చేసి వారికి శుభతిలకాన్ని అందించడం జరుగుతుంది. గురుగారు ఇప్పుడు తర్వాతి కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యవేణి అండి, తూర్పు గోదావరి జిల్లా. ఓకే అండి సత్యవేణి గారు, మరి అంటే మన కార్యక్రమాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారా? పర్లేదు, మరి రెగ్యులర్ గా 5 to 6 వ్యక్తిగతం కార్యక్రమం వస్తూ ఉంటుంది. గురువు గారు ఎన్నో మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారు, తప్పకుండా ఫాలో అవ్వండి. గురువు గారితో మాట్లాడండి. అది మా ఆయన గారి గురించి తెలుసుకుందాం అని ఫోన్ చేశానండి. మా ఆయన గారి పేరు పాపారావు అండి. పాపారావు చిత్తా నక్షత్రం తులా రాశి అవుతా అమ్మాయి కన్యా రాశి అవుతుంది, ఐడియా ఉందా? తెలీదు గురుగారు, ఇప్పుడు మీరే చెప్పాలి. కన్యా రాశి అని అంటారు, ఈ కన్యా రాశికి ఈ రోజుగా తల్లి దరిదాపుర లేదు లేదన్నా 7 సంవత్సరాల నుంచి కూడా అతని యొక్క నిత్య జీవన గమనములో చేసే ప్రతి పనిలో కూడాను అలసత్వంతో కూడినటువంటి ఇబ్బందితో పాటు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో కూడా సంపూర్ణ స్థితి పొందలేని పరిస్థితి వస్తుందమ్మా. అవునండి. ఏమో తప్పు చెప్పానా, రైట్ చెప్పానా? లేదండి, కరెక్ట్గా చెప్పారండి. కాబట్టి దీనికి పరిష్కార మార్గం చేసుకోవాలమ్మా. ఏదైనా కూడాను ఒకటే గుర్తుపెట్టుకోండి, కడుపులో నొప్పి వచ్చిందని చెప్పి కడుపులో నొప్పిని తిరిగితే కడుపులో నొప్పి తగ్గదు. జ్వరం వచ్చిందని చెప్పి జ్వరం తిరిగితే తగ్గదు. దానికి ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక మందు వేసుకోవాలి. సరే, ప్రస్తుతానికి నీవు చాలా దూరంలో ఉన్నావు, నేను రమ్మని చెప్పలే నేను. కాబట్టి నువ్వు రావాల్సిన అవసరం ఏం లేకుండానే కింద నెంబర్లు వస్తున్నాయి చూడమ్మా, 9666555048 నెంబర్ వస్తున్నది. ఆ ఫోన్ ఫోన్ అయిపోయిన తర్వాత టీవీ దగ్గరికి వెళ్ళినప్పుడు కనబడుతుంది. అలాగే ఆ నెంబర్ నోట్ చేసుకొని, లేకపోతే 7396907733 నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కానీ ఈ 9666555048 నెంబర్ నోట్ చేసుకొని వాడిని అడగండి. ఎవరి శనిశ్వర మహాయాగం రేపు 8వ తారీఖు అంటే ఫిబ్రవరి 8వ తారీఖు గురుగారు ప్రారంభిస్తున్నారు కదా, దానికి 2000 రూపాయలు డబ్బులు పంపించాలనుకుంటున్నాను. అకౌంట్ నెంబర్ చెప్పండి అని అడగండి. ఆ అకౌంట్కి 2000 రూపాయలు నీ పేరు, మీ పేరు, నీ భర్త పేరు చక్కగా కూడాను ఏ నెంబర్ నోట్ చేసుకొని చెప్తావో వాళ్ళు అకౌంట్ నెంబర్ చెప్తారో వాళ్ళ కనుక వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. వెళ్ళంగానే నువ్వు ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తే మీ పేరు రాసుకొని మీ అడ్రస్ రాసుకొని రేపు 8వ తారీఖు దగ్గర మొదలుపెట్టుకొని ఆల్రెడీ 21వ తారీఖు మహాశివరాత్రి వరకు కూడా నిత్యం కూడా మీ గోత్ర నామ నక్షత్రంతో పూజ చేసి ఆ శనిభవానికి తైలాభిషేకం 100 సార్లు తిలహోమం 100 సార్లు ఆ శనేశ్వరుని మూల మంత్రంతో స్వామివారికి అభిషేకం అలాగనే హోమం చేసి ఆ 21వ తారీఖు గౌరీ కళ్యాణమును ఈశ్వరుడికి ఆ యొక్క అద్భుతమైన లింగోద్భకార అభిషేకం చేసిన సమయంలో ఉన్నటువంటి ఆ శుభతిలకానికి రుద్రాక్షని గౌరీ కళ్యాణం చేసిన గౌరీ అక్షంతను కూడా మీకు పంపిస్తారు. అవి వేసుకొని అది ఆ బొట్టు పెట్టుకొని ఆ రుద్రాక్షని భర్త మెడలో వేయమ్మా. చాలా వరకు కూడా మంచి జరగడానికి అవకాశం వస్తుందని మీకు తెలియజేస్తున్నా. కింద నెంబర్ను సంప్రదించడానికి ప్రయత్నించు, శుభం జరగాలని మనసుపడుతున్నా. దూర ప్రాంతం వాళ్ళకు కూడా మనం అవకాశం ఇచ్చాం, ఒకవేళ మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు కనుక చక్కగా కూడా ఆ నెంబర్ నోట్ చేసి ఆ అకౌంట్లోకి మీరు కనుక 1000 రూపాయలు పంపించినట్లయితే నేనే స్వయంగా ఫోన్ చేసి సవిషయాలు కూడా తెలియజేస్తానని చెప్పాను. అదే అవకాశం ఇచ్చాం. డబ్బు లేకపోతే నేను చెప్తాను నాకు రమ్మని చెప్పాం. ఎన్ని కానీ ఇప్పుడు అందరూ బాగుండాలి, 12 రాశులు కూడా బాగుండాలి, గ్రహ మార్పిడి జరుగుతున్నది, దానివల్ల సంపూర్ణ స్థితి కలగాలి అంటే దీనివల్ల ఒక చేసుకోకపోతే ఏదో ప్రమాదం జరిగిపోతుంది, వాళ్ళు ఏదో పడిపోతారు, లేచిపోతారు, చచ్చిపోతారు, ఇట్లాంటి మాటలు నేను ఎప్పుడు ఎవరికి చెప్పలా. కొంచెం మెరుగుదలగా ఉండేదానికి కొంచెం మనము మొహం మీద 2 సార్లు శుభ్రేషన్ కొనుక్కుంటాం, కనకపోతే నలిపేమనే ఎరుపుగా మారిపోతుందా, ఉన్న దాంట్లో తేడా తెల్లంగా కొంచెం ఫ్రెష్గా ఫ్రెష్నెస్. ఇప్పుడు పొద్దున జరుగుతున్నా నా మొహంలో ఫ్రెష్నెస్ ఉందా?
అదే ఉదయం పూట 7 గంటలకు 8 గంటలకు ఫస్ట్ ధర్మనిధి చేద్దానికి వస్తారు. ఉదయం 10:30కి ధర్మనిధి వస్తుంది కదా, ప్రతి సోమ మంగళ బుధవారాలు ధర్మనిధిలో డాక్టర్ సంధ్యాలు వచ్చి మీకు సమాధానం చెబుతున్నారు. అలాగే 7:20, 7:30 వరకు కూడా దినఫలాలు అని ఆ రోజు ఉన్నటువంటి 12 రాశుల గురించి చెబుతున్నాం. వ్యక్తిగతాన్ని దీనికి వచ్చి వ్యక్తిగతం అనేటువంటి కార్యక్రమంలో చక్కగా కూడాను మా భక్తులు అడిగేటువంటి ప్రశ్న సమాధానం చెబుతూ ఉన్నాం. ఈ అప్పుడు ప్రశ్న చేసి ఇప్పుడు ఉంటుందా అట్నే ఎట్లా కలుగుతున్నాము. అలాగే అప్పుడప్పుడు స్వామివారి అనుగ్రహం కోసం మనం మన శక్తానుసారం చేయడం మంచిది. చేద్దాం కింద వచ్చే నెంబర్ను సంప్రదిస్తారని, రేపు నేను ఖచ్చితంగా నెల్లూరు వస్తున్నాను, నెల్లూరు ప్రశాంతంలో కలుస్తారని, ఎల్లుండి శుక్రవారం రోజు విజయవాడ పరిసర ప్రాంతంలో కలిసి ఆ విజయవాడ పరిసర ప్రాంతం భక్తులారా సంపూర్ణమైనటువంటి యోగం భోగం ఐశ్వర్య విషయాల్లో జాతకలిచ్చా 12 రాశులు ఈ యొక్క 20 నక్షత్రాలు 9 గ్రహదేవతలు ఉద్యోగం కానీ వ్యవహారం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఇంకా దాంట్లో ఉన్నటువంటి రకరకాల సమస్యలు ఎలా ఉన్నాయి, దానికి ఏ పరిష్కారం చేయాలని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని మీ అందరికి తెలియజేస్తూ ఆ కింద నెంబర్లు ఉన్నాయి. ఆ నెల్లూరు ప్రదర్శన వస్తే 9666655209 జగన్నాథం అని, ఈ 9666555048 రవిని, 7396909773 సత్యం అని వీళ్ళు ఉంటారు. వాళ్ళని సంప్రదించండి, అటు నన్ను కలిసేదానికి కానీ లేదా ఆ శనేశ్వర మహాయాగంలో పాల్గొనేదానికి కానీ సర్వ విషయాలు మీకు తెలియజేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నారు. శుభం. అలాగే అండి, మరి మీ పేరు రాసి కొన్ని బాక్స్లో వేసిన కార్యక్రమం చివరిలో ఒక ఎంపిక చేసి వారికి శుభతిలకాన్ని అందించడం జరుగుతుంది. అలాగే మీరు కూడా అంటే నర్సింగోల్ క్షేత్రానికి కేవలం దర్శించుకోవడానికి వెళ్ళాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చు. శని ఆదివారంలో ప్రత్యేకించి గురువుగారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మీకు గురువుగారిని కూడా నేరుగా కలిసే అవకాశం కలుగుతుంది. అలాగే ప్రత్యేకించి నాగశిల ప్రతిష్టల గురించి మనం నిన్నటి లైవ్ కార్యక్రమంలో గురువుగారు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. నాగశిల ప్రతిష్టలు చేయించుకోవాలనుకునే వారు కూడా మీరు రావచ్చు. అలాగే ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కాల్ చేసి డైరెక్ట్గా తెలుసుకొని మీరు ఇటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అలాగే గురువుగారు అంటే సోమ మంగళ బుధవారంలో ఇక్కడ లైవ్లో మీకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. మరి గురువారం విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి, శుక్రవారం స్త్రీలకు సంబంధించి, శనివారం గ్రాస్ 12 రాసులు వాటి గ్రాస్థితులకు సంబంధించి, ఆదివారం ప్రత్యేకించి వివాహానికి అలాగే వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి ధర్మపరమైన సందేహాలు ఉన్నా కూడా గురువుగారు వాటిని నివృత్తి చేయడం జరుగుతుంది. మరి మీరు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 8367070704. ఈ నెంబర్కి మీ పేరు మీ ఊరు టైప్ చేసి మీకున్నటువంటి ధర్మ సందేహాన్ని మీరు వాట్సాప్ చేసినట్లయితే గురువుగారు వాటిని నివృత్తి చేస్తారు. మరి అందరికీ ఉపయోగపడేలా అడిగినటువంటి వారిని ఎంపిక చేసి వారికి శుభతిలకాన్ని అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా గురువుగారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుండి 21 వరకు మహాశివరాత్రి వరకు నర్సింగోలు ప్రత్యేక లింగరూప శని భవానుడికి జరిగేటువంటి 100 సార్లు తిలహోమం, 100 తిల పూజ, అలాగే 100 సార్లు మూలమంత్ర జపం, తిలహోమం ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా వారికి శుభతిలకాన్ని అందించడం జరుగుతోంది. మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, మీ పేరండి? లత అండి. లత గారు, గురువు గారితో మాట్లాడండి. అమ్మా చెప్తండి. అమ్మా శుభం చెప్తండి. ధన్యవాదాలండి, చాలా సంతోషం తల్లి, చెప్పమ్మా. మీరు కాశీలో మీరు పూజ అప్పుడు చేశారు కదండి, మేము అప్పుడు చేసుకున్నాము, అప్పటి నుండి చాలా బాగుంది మాకు. ఓకే అమ్మా, వచ్చారా మీరు? నేను రాలేదు కానీ డబ్బులు కట్టామండి. ఓహో, రైట్, వెరీ గుడ్. మాకు ఈ శివరాత్రి కూడా కట్టామండి. ఓకే ఓకే, సంతోషం. ఇప్పుడు ఆ యొక్క కార్తీక మాసంలో 5000 రూపాయలు డబ్బులు పంపించారు కదమ్మా, దానికి మేము చెప్పాం కదా, ఆ కాశీ నుంచి రుద్రాక్షమాల, తర్వాత పోతే కాలభైరవ యంత్రం, ఇంకా శుభతిలకాలు ఇవన్నీ పంపిస్తామని చెప్పారు, మా వాళ్ళు పంపించారా? అవును పంపించారండి. అన్ని కరెక్ట్గా వచ్చాయి, మేము చెప్పినట్టుగా జరిగింది కదా. కాలభైరవ యంత్రం ముందట కట్టుకున్నామండి. ఓకే, వెరీ గుడ్. ఇంకా ముందట బాగానే ఉంది. అలాగనే నేను అప్పుడు ఆ కార్యక్రమం చేసి లైవ్ కూడా పంపి చూడండి అని కూడా అందరికి కూడా చెప్పాను. లైవ్ కూడా చూసారా? అంటే నాకు మీరు తృప్తిగా ఉంటే మాకు అదే తృప్తి, నేను అందరూ బాగుండాలి అనేటువంటిది నా యోచన. అందుకే కఠినంగా ఎవరిస్తావు కుదరవ, కొన్ని విషయాల్లో కఠినంగా ఎందుకు ఎవరిస్తారంటే కఠినంగా ఎవరించకపోతే ఏమవుతుందని, పిల్లవాడిని తల్లిదండ్రులు కనుక పెంపకంలోనే కనుక వాడు అరటి మొక్కల కాయ ఎక్కడి నుంచో తెచ్చినప్పుడు ఈ కాయలు ఎక్కడ తెచ్చావారు అనకుండా కనుక అబ్బా మా అబ్బాయి అరటికాయలు తెచ్చావారు ఆయన అని కానీ తినడం మొదలుపెట్టారంటేనే వాళ్ళు దొంగతనం నేర్పిన వాళ్ళు అవుతాం. అలాగనే ముందుగానే మా యొక్క నాకు నా ఉద్దేశంలో నా భక్తులు అని అంటే నేను వయసులో పెద్దన్నా చిన్నున్నా, నాకన్నా పెద్దవాళ్ళు కూడా నాకు ఫోన్ చేయొచ్చు, అది వేరే విషయం, కానీ ఎక్కువ మంది తక్కువ వాళ్ళే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను.
నేను కొంచెం దండించినట్టు ఒకటి పెద్దవాళ్ళని ఎవరైనా పెట్టించుకొని నేను దండిస్తాను, ఎందుకంటే తప్పు చేయవాకండి, విషయం తెలుసుకునే ప్రయత్నించండి. మూఢనమ్మకాలు వద్దు, శాస్త్రాన్ని అపాసన చేయొద్దు. అలాగే అండి. అందువలన అమ్మ సంతోషంగా శుభంగా మంచి మాట చెప్పారు. ఒక నిమిషం అండి. హలో, అంటే మీరు గురువు గారిని డైరెక్ట్ గా కలిసారా, లేదంటే మన 5 to 6 లైవ్ చూసి విశ్వాసంతో మీరు డబ్బులు అంటే పూజ చేయించుకోవడం జరిగిందా? ఓకే అండి. అంటే మీకు ఆ ప్రణవ హోమం జరిగిన తర్వాత ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఓకే, మరి ఇప్పుడు గురువు గారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం కూడా జరుగుతుంది కదా? ఓకే అండి. మరి గురువు గారు చెప్పే అన్ని విషయాలు పాటిస్తూ ఉంటారా? అవునండి, పాటించుతాము. మళ్ళీ గురువు గారు నా కోసం కూడా పరిహారం చెప్పారు, అది కూడా నేను చేసుకున్నాను. ఓకే అండి, మంచిది. గురువు గారితో మాట్లాడుదామనుకున్నానండి. అమ్మా చెప్తాలే, నీ సందేహం చెప్పు. గురువు గారు, నేను పాల ప్యాకెట్లు అమ్మడం అని అనుకుంటున్నాను, పాల వ్యాపారము. మరి ఏదైనా నడుస్తుందా? ఏమన్నారు? పాల ప్యాకెట్లు అండి. పాల ప్యాకెట్లు అమ్మాలనుకుంటున్నా? వెరీ గుడ్. అవునండి, అదే మరి నడుస్తుందా నడవదా ఎట్లుంటది అని అడుగుదామని. పాల ప్యాకెట్లు అమ్మాలని ఉంటే మీరు పని చేయండి అమ్మా. బియ్యపు నూక ఉంటాయి చూసా కదా ఇంట్లో, బియ్యపు నూక. బియ్యపు నూక నూకలు అంటారు మామూలుగా, బియ్యంలో సన్నగా ఉంటాయి, ఇది చిన్న చిన్నగా ఉంటాయి నూకలు. ఒకవేళ నూకలు దొరకకపోతే బియ్యం అనే గట్టిగా వేస్తే అవే నూక అవుతాయి, సమస్య కాదు. ఆ నూకల్లో పంచదార కలిపి చీమలకు వేస్తుండమ్మా, వేసి అప్పుడు పాల వ్యాపారం చేద్దాం ప్రయత్నించు. నీకు ఖచ్చితంగా కూడా పాల వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందుతావు. సరేనా? శుభం తల్లి. ఓకే అండి. మరి మీ పేరు రాసి ఇక్కడ బాక్స్ లో వేసిన కార్యక్రమం చివరిలో ఒకరిని ఎంపిక చేసి వారికి శుభ తిలకాన్ని అందించడం జరుగుతుంది. గురువు గారు ఇప్పుడు తర్వాతి కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే మౌలిక. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? పద్మావతి గారు. గురువు గారితో మాట్లాడండి. అమ్మా పద్మావతి గారు, ఈ అమ్మాయి ఇంటికి తీసి మీద చాలా సీరా పెట్టి పంపించావా ఏంటి గొప్ప తీసి? నాకు 13 హెల్మెట్ బాగా నిలబడి, హిందూ ధర్మం అంటే 2 హెల్మెట్ అండి. తీసుకు అప్పుడే 13 హెల్మెట్ నాకు బాగా గురువు అండి. అది కీర్తి గారు ఉన్నప్పుడు దాని నుంచి చెప్తా ఉంటానండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. చాలా నాకన్నా చాలా అనుభవం ఉన్నావు, సీనియర్ నువ్వు. ఇప్పుడు ఏంటో విషయం చెప్పు తల్లి. గురువు గారు నమస్కారం అండి. ముందు చెప్పమ్మా, ఇది మన నోములు పట్టుకుంటాం కదండి, ఆ నోములకు పచ్చిదంటే కర్ణాల నోవు ఏదో ఉంటది కదండి, ఆ కర్ణాల దొంతులు లేదండి. ఏంటమ్మా కర్ణాల నోవుల? కర్ణాలకు ఇవ్వాలండి కదండి ఓ నోము. కర్ణాలు ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలండి? మనం పచ్చి వాళ్ళు ఇవ్వాలి అమ్మా. ఓకే అండి. అప్పుడు కర్ణాలు పుచ్చుకోకపోతే అన్నగారికి కానీ బ్రాహ్మణకి కానీ ఇవ్వాలంటున్నారు, అది ఎంత కరెక్టా ఏంటా గురువు గారిని అడుగుదామని. ఓకే, అసలు ఇప్పుడు ఇంతకీ నాకు అర్థం కాని సమస్య ఏంటంటే అసలు కర్ణాలంటే ఏందని అర్థం కాదు. ఇప్పుడు నాకు కూడా అర్థం కాదు. కర్ణాలు అంటే కదా అదొక పొలం కదండి అమ్మా, అదొక కొడుకు ఇస్తారు కదండి మన నోములు. పద్మావతి గారు ఒక నిమిషం ఉండండి. హలో పద్మావతి గారు, ఇప్పుడు మనం నోము నోచుకున్నప్పుడు కర్ణాలు ఇస్తామని చెప్పారు కదా, అసలు కర్ణాలు అంటే ఏంటి? అదొక మనం అదే ఇప్పుడు హెడ్లని కవసాలని మన బ్రాహ్మణని అలా ఉంటారు కదమ్మా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు అంతేనా? అట్లా కదా, అనేది ఆ కర్ణాలు అనే అంటే నువ్వు ఆ కర్ణాలు అనేటువంటి కులం అదే కదా? అంతే అండి. నువ్వు చెప్పే భాషలు ఇప్పుడు నాకు అర్థం, ఇప్పుడు అర్థమైంది. అది ఇప్పుడు వరకు మంత్రంలో కనపడలా, నేను చెప్పుకునే శాస్త్రంలో కనపడలా. ఆ అన్నది ఏంటంటే కర్ణాలు అనేటువంటిది ఒక కులం. ఇప్పుడు చెప్పేది కంసాలు, సోదరులు, రెడ్డి గారు అట్లా ఎట్ట ఉంటారో అలా కర్ణాలు అనేటువంటి కులం ఉంటుంది. ఆ కులానికి ఈ నోవు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు లేకపోతే బ్రాహ్మణులకు కానీ వీడియోలు ఎవరికైనా ఇవ్వచ్చా అనేది ధర్మ సందేహం అంతేనమ్మా. సరే ఎవరికైనా కానీ లే, ఇప్పుడు అలాగా నీ ఉద్దేశం అదే కదా, వాళ్ళు కనుక లేకపోతే ఎవరికి బ్రాహ్మణులుగా ఎవరికో వీళ్ళు కావాలి అలాగే ఎవరికో ఇవ్వాలనేది కదా, నీ ఎవరికి ఇవ్వాలనేది కదా నీ డౌటు. కానీ నా ఉద్దేశ ప్రకారంగా కులం అనేటువంటి పదం పడితేనే నేను వినేవాడు కా తల్లి. కులాల దగ్గరకు వచ్చేందుకే కొంచెం వ్యతిరేకం. నేను బ్రాహ్మణుని నేను అనుకోవచ్చున్నాను, మనం బాగా బొట్టు పెట్టున్నాను, ఇక్కడ బొట్టు పెట్టుకొని వచ్చి కూర్చున్నాను కాబట్టి గురువు గారుగా బ్రాహ్మణోత్తముడు కదా అనుకుంటారు. బ్రాహ్మణోత్తుడు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు బ్రాహ్మణోత్తముడు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, జ్ఞానం తెలియకుండా ఉంటే కాదు, జ్ఞానులుగా ఉన్నటువంటి వాడు ఎవరికైనా నీకు ఆ వ్రత పదము నీకు వస్తుంది.
అజ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా కులాన్ని బట్టి ఇచ్చామంటే దానివల్ల ఫలితం ఉండదు. కులాలు అనేటువంటి కుంపటిని పక్కన పెట్టండి. జ్ఞానవంతులు ఎవరినో చూసుకొని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించు. నీకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా నేను మీకు తెలియజేస్తున్నా తల్లి. శుభం. పద్మావతి గారు, అంటే మీరు ఇప్పటివరకు చెప్పారు ఎప్పటి నుండో చూస్తూ ఉన్నామని, ఇలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరి 5 to 6 వ్యక్తిగతంలో గురువు గారు ఎన్నో మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారు. తప్పకుండా నవసూత్రాలు అవన్నీ పాటించి మంచి జీవితాన్ని పొందండి. అలాగే మీరు గురువు గారితో నేరుగా మాట్లాడాలనుకున్నట్లయితే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. ఇప్పుడు మీ పేరు రాసి ఇక్కడ బాక్స్లో వేస్తున్నాను. కార్యక్రమం చివరిలో ఒకరిని ఎంపిక చేసి వారికి శుభతిలకాన్ని అందించడం జరుగుతుంది. గురువు గారు, మరి ఇప్పుడు తర్వాతి కాలర్తో మాట్లాడదామంటారా, లేదంటే మీరు చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా? ఒక్క నిమిషమా, ఎవరో కాల్ తీసుకుంటే ఒక 5 నిమిషాలు చేస్తాను. తప్పకుండా అండి. హలో. హలో అండి. హలో. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది హైదరాబాద్. మీ పేరండి? నా పేరు అంజలి. అంజలి గారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పండమ్మా అంజలి గారు. నమస్కారం గురువు గారు. నమస్తే, చెప్పమ్మా. ఇగో గురువు గారు, నాకు అస్సలు బాగుంటుండదు. నాది రుక్షరా అన్ని లేనిపోని కొట్లాటలు అనని అన్ని అన్నారు అని, ఇక పంచాయతీలు అస్సలే బాగలేదు. ఇంట్లో కూడా ఆర్థిక పరిస్థితి బాగలేదు గురువు గారు. రోజొక్క పొద్దున సాయంత్రం కొట్లాటలు, విపరీతమైన ఇబ్బంది ఉంది గురువు గారు. సరే, ఇప్పుడు దీనికి ఏదైనా పరిష్కారం చేద్దానికి మనం ప్రయత్నించుదాము. దానికి ఏమి ఇబ్బంది పడవాకు, నువ్వేం భయపడవాకు. ఏ ఉండవు, కొట్లాటలు తిట్లాటలు, ఏ గొడవలు ఉండవు. అన్ని కూడా సానుకూలంగా మంచిగా కూడా జరిగేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే చెప్పే నేను, ఈ వృక్ష రాశికి శనిశ్వని యొక్క అనుగ్రహం కావాలి. 12 రాశులకు ఇబ్బందిగా ఉంటుంది. శనిశ్వని యొక్క మహాయాగం రేపు 28వ తారీఖు ప్రారంభించి 21వ మహాశివరాత్రి వరకు జరుగుతుంది. ఇప్పుడు వరకే కొన్ని తల్లులు పేర్లు పంపించారు, వాళ్ళ పేర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ పేర్లు పంపిస్తే వెంటనే చేస్తామని చెప్పాను. వింటున్నావా తల్లి? విన్నావా? విన్నావా? వినలేదా? విన్నావా? వినలేదమ్మా? చక్కగా నెంబర్ రాసుకొని దానికి 2000 కూడా పంపించడానికి ప్రయత్నించు. అలాగే నెక్స్ట్ సోమ మంగళ బుధవారం నేను హైదరాబాద్కు వస్తున్నాను. వచ్చి సంప్రదించు. ఏదైనా భస్మం కానీ కుంకం కానీ లేకపోతే తాయిత్తు కానీ ఇస్తాను. అది చక్కగా స్వీకరించి చెప్పిన ప్రకారంగా దాన్ని చేసుకొని కట్టుకోవడానికి ప్రయత్నించు. చాలా వరకు మంచి జరుగుతుంది. ఈ లోపల 2000 పంపిస్తే పంపించు. లేదా సోమ మంగళ బుధవారం వచ్చినప్పుడు అక్కడికి వచ్చి స్పాట్లో కట్టి నాతో మాట్లాడిపోదానికి ప్రయత్నిస్తే ప్రయత్నించు. ఈ రెండింటిలో ఏదో చెయ్యి. ఒక రోగం వచ్చిందనగానే, ఒక ఆరోగ్యం బాగలేదన్నా, ఒక జ్వరం వచ్చిందన్నా డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు మాత్రమే డాక్టర్ మెడిసిన్ ఇవ్వగలుగుతాడు. తప్ప నువ్వు ఎక్కడో కూర్చొని నువ్వు ఫోన్లో ఇక్కడ నాతోటి గురుగారు ఇవన్నీ కష్టాలు ఉన్నాయన్నా నేను ఓదార్చడానికి ఉపయోగపడుతుందేమో కానీ నా మాటలు వాస్తవంలో అవి బాగు చేయడానికి కుదరవు. నా మాట విని నువ్వు వద్దానికి ప్రయత్నించు. నీకు మంచి చేద్దానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. శుభం. మా తల్లిదండ్రులందరూ కూడా పేరు ఇందులో. ఓకే అండి, మరి మీ పేరు ఇందులో వేస్తున్నాను. కార్యక్రమం చివరిలో ఒక ఎంపిక చేసి వారికి శుభతిలకాన్ని అందించడం జరుగుతుంది. కనుక మా తల్లిదండ్రులు కూడా అందరికీ మనం చేసేది ఒకటే ఉన్నాను, ఏది కూడాను మా చేత్తో మేము తీసివేస్తామనే మాట మర్చిపోండి. మీకు విశ్వాసం అనేటువంటి కలిగించుకొని కృషితోటి కనుక నాస్తి దుర్భిక్షం. ఆ యొక్క పరమేశ్వరునో అనుగ్రహం కోసం వారి పాద పద్మ చన్నాన్ని మీరు అర్థించి అర్చించి అభిషేకిస్తే మీకు అనుగ్రహం కలుగుతుంది అని, ఎలా అర్చించాలి, ఎలా పూజించాలి, ఏ గ్రహభావం అనుగ్రహం కావాలని తెలియజేసేంత వరకే మా పాత్ర, నా పాత్ర అంతే. అంతేగాని మీకు ఆదేశాలు ఇచ్చి అనుగ్రహం వస్తుంది పో అని అందానికి అంత శక్తి మాకు ఉండదు. ఆ రకంగా మీకు వచ్చేస్తుంది 50 కోట్లు పో, అప్పులు తీరిపోతాయి పో, నీకు బిడ్డలు పెడతారు పో, నీ సంతానం కలుగుతుంది పో అనేటువంటి మహత్వం కాదు. మేము అట్లా అనుకుంటే ఈ దేశంలో దరిద్రుడనేవాడు కాదు. అందరూ కూడా చేయాల్సిన ఏ ఒక్క మహనీయుడు పెద్దలందరూ కూడాను అందరూ సర్వే జన శుక్రోభవంతాన్ని నిద్రలేసినప్పటి నుంచి ప్రతి దేవాలయంలో ప్రతి అర్చక స్వామి, అలాగే ఏ బ్రాహ్మణోత్తముడు, ఏ సాధువు, ఏ సన్యాసి, అలాగే మఠాధిపతులు, పీఠాధిపతులు, సరస్వతి పుత్రులు కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడా సర్వజీవులతో సహా సకల జనుల్ని కూడాను శుభప్రదంగా ఉండాలని వాళ్ళు ఆస్వాదిస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా కాదు లేదనే మాట రాదు వాళ్ళ నోట్లోంచి. అంత మాత్రం జరిగిందా జరగలేదా మీరే ఆలోచించుకొని, జరగదని డాక్టర్ సంజాసారి బల్ల గుది మరీ చెప్తాడు. 2 ఆర్గ్యుమెంటే లేదు. ముండోడు అని పేరు, నా పేరు పరమ ముండోడురా. వీడి శాస్త్రం తీసి మాట్లాడుతున్నాడా తిక్క మాట్లాడుతున్నాడు ఎవరైనా అనుకోండి. మీరు నాకు అభ్యంతరంలా నేను చెప్పింది అవునా కాదా విశ్లేషించుకోండి. కాదని ఎందుకంటారండి, ప్రతి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకున్నావు. అంత మాత్రం బాగుంటారా? ప్రశ్నే లేదు దానికి, అసలు 2 ఆన్సరే లేదు. కనుక మా తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు విశ్లేషణగా చూసుకోండి. ఎవరి ఆరోగ్యం వాళ్ళకి ముఖ్యం, ఎవరి ఆకలి వాళ్ళకి ముఖ్యం, ఎవరి తినే వస్తువులు వాళ్ళకి ప్రీతికరం వాళ్ళకి ముఖ్యం. ఇలా ఎలా ముఖ్యం ఉంటాయో,
ఎవరికి సంబంధించిన గ్రహానుగ్రహం వాళ్ళకి అవసరం ఉంటుంది. ఎవరి జీవన మార్గంలో జ్యోతిష శాస్త్రంలో వారి లగ్నాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి కుండలను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి వాళ్ళ యోగాయోగాల్ని కొంతవరకే నిర్దేశిస్తాం. అది కూడా 90% 100% చేస్తాం అనుకునే మాటలతో రావద్దు మా పుట్టుల దగ్గరికి. రాదు, జరగదు కూడా, అంటే జరగకూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడాను తండ్రి చూసి బిడ్డలు భార్య కుటుంబం అంతా బాగుంటుందా, అయ్యారు మా పిల్లలు బాగుంటారా, మనవాళ్ళు బాగుంటారా, వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారా అంటారు. ఏంటది ఇవన్నీ కూడా మిమ్మల్ని ఓదార్చడానికి? ఆ బామగారు అసలు మీ మనవడు రేపు పొద్దున మిమ్మల్ని పైన నెత్తిన పెట్టుకుని పూజిస్తారమ్మా బాగుందని అనుకుంటుంది. ఇదే జరగబోతుంది. ఆ కాసేపు వాళ్ళ ఆనందపడుతానికి నేను చెప్పాలి, కానీ వాస్తవాలు కాదు అవి. అంటే జరగకూడా, జరిగిన దాఖలాలు ఉండలేవు. అందుకే విశ్వసించండి డాక్టర్ అంజాల మాట, నమ్మద్దు, ఆలోచించండి ప్రతి వాళ్ళు చెబుతున్నాను. దయచేసి ఆలోచిస్తున్నారని, ఆలోచించి 10 మందికి తెలియజేస్తారని ఆశిస్తూ నేను ఉన్న సమయంలో కలుద్దామని, రేపే నేను నెల్లూరు పరిసర ప్రాంతంలో కలిసే భక్తులు కలుద్దానికి రండి. ఆ ప్రాంతంలో కలిసి మీకు అన్ని విషయాలు కూడా, ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, కష్టాలు ఏంది, నష్టాలు ఏంది, మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి కూడా తెలియజేస్తాను. శుక్రవారం ఎల్లుండి మమతా లాడ్జ్ ఆర్టీసీ డిపోకి ఎదురుగా రండి. ముందు ఏ విషయాలను కింద వాళ్ళు సంప్రదించండి. అలాగే నేను ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి 21వ వరకు జరుగుతున్నటువంటి శని భగవాన్ సంబంధించిన 400,000 జపం ఇప్పుడు జరుగుతున్నది. 9 తక్కిన 8 గ్రహదేవతలకి మన వాళ్ళ పేర్లు పంపిస్తున్న వాళ్ళు పంపించినట్టుగా చేస్తానే ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి రేపు 8 నుంచి ఇంకా 18వ తారీఖు వరకు పంపించడం మాకు అభ్యంతరం లే, కాబట్టి వీరందరూ త్వరగా పంపించమని నేను కోరుకుంటున్నా. అంటే ఎక్కువసేపు వాళ్ళ పేర్లు చెప్తే ఎక్కువ ఆ భగవంతుడు అనుగ్రహం కలిగిస్తామని నా ప్రయత్నం చేస్తున్నా. ఆ మహత్తర యాగంలో మీ పేరు, గోత్రం, నక్షత్రం తెలుసుకొని ఆ కింద నెంబర్ను సంపాదించి బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు రావాల్సిన అవసరం లేకుండా 2,000 రూపాయలు పంపించి చేసుకోండి. రావాలనుకునే వాళ్ళు ఎనీ హౌ ఎనీ టైం 8 గంటల నుంచి 1 గంట రండి. ఆర్థిక ఇబ్బంది ఉందని భయపడవాకండి, నేనున్నాను. వాట్సాప్ నెంబర్ చెప్పాం, 8836707074కి వాట్సాప్ పెట్టండి. ఉచితంగా నేను సేవ చేస్తాను. నా సేవ చేద్దాం, నాకు కూడా మీరు అవకాశం కల్పించండి. ఆర్థికంగా ఉండేవాళ్ళు పంపించండి. అలాగే అన్నదానం, మహాదానం, అన్నదానంలో పాల్గొనేవాళ్ళు, లేదా స్వామివారికి తైలాభిషేకం చేయాలంటే నూనె పంపించేవాళ్ళు, లేదా తెల పూజ చేసి నూనె పంపించేవాళ్ళు, ఎవరి శక్తి కొలత ఏం చేస్తారు, వస్తు రూపాయలైనా పంపించండి, ధన రూపాయలు పంపిస్తారా, ఎట్లా చేస్తారనేది ఈ మహాయాగంలో మీ పాత్ర ఉండాలనేటువంటి ఆకాంక్షతో మీకు తెలియజేస్తున్నా. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనసా వాచ కర్మన నేను విశ్వసిస్తూ విశ్వాసంతో మీరు చేస్తారని ఆ సంపూర్ణమైన ఆశయంతో మీ ముందుకు వచ్చి చెప్తున్నా. శుభం, నమస్కారం, సెలవు. అలాగే గురువు గారు, మరి ఈరోజు శుభ తిలకాన్ని ఎవరు అందుకుంటున్నారో చూద్దామండి. సత్యవేణి గారు, తూర్పుగోదావరి, ఈరోజు శుభ తిలకాన్ని మీరే అందుకుంటున్నారండి, శుభాభినందనలు గురువు గారు. సత్యవేణి గారికి ఈ శుభ తిలకాన్ని 21వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం స్వామివారి ఆ సంపూర్ణమైనటువంటి ఆ అభిషేకం అయిన తర్వాత దాన్ని మీ అడ్రస్ తీసుకుంటారు, మా పిఏ మీకు పంపిస్తారు, అది మీరు ధరించండి. ఇందాకనే మీరు చెప్పినట్టుగా మీకు మంచి శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం. శుభం గురువు గారు. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. మరి అదేవిధంగా గురువు గారిని నేరుగా కలవాలనుకునేవారు గురువు గారు సోమ మంగళ బుధవారంలో హైదరాబాద్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. గురువారం నెల్లూరులో, ఈ శుక్రవారం రోజు అంటే జనవరి 31న విజయవాడలో అందుబాటులో ఉంటారు. అలాగే శని ఆదివారంలో నరసింహ క్షేత్రంలో అందుబాటులో ఉంటారు. మీరు నేరుగా వెళ్ళి కలిసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. కలవలేని వారు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కాల్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. మరి గురువు గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుండి 21 వరకు మహాశివరాత్రి వరకు నరసింహులు లింగరూప శని భగవానుడికి 100,000 తిలహోమం, తిలపూజ, అలాగే 100,000 మూలమంత్ర జపం ఇటువంటి ఒక మాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలనుకున్నట్లయితే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించవచ్చు. అలాగే ధర్మపరంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 8367070704. చూసారు కదండి, ఇది వాళ్ళ వ్యక్తిగతం కార్యక్రమం. రేపటి వ్యక్తిగతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.